ఒక అభ్యర్థి ఒకే రాష్ట్రంలో ఒకే ఎన్నికల్లో రెండు పార్టీలకు పనిచేయటం మీరు ఎక్కడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. మహామేత జలయజ్ఞం పేరుతో కాలువలు తవ్వి ప్రాజెక్టులు గాలి కుదిలేసి అసలు ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా జలయజ్ఞం చేశాడని చెప్పుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలగుట్టలో కలిసిపోయిన తర్వాత ఆయన సతీమణి విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి గౌరవ అధ్యక్షురాలుగా బైబిల్ సంఖలో పెట్టుకొని మీరు మేము బరంపురం అంటూ క్రిస్టియన్ ఓట్లు మొత్తాన్ని అటు మళ్లించింది. అలాగూ ఆ రెడ్డి సామాజిక వర్గం ఉంది కాబట్టి వారికి తోడు ఈ క్రిస్టియన్ సామాజిక వర్గం కూడా కలిసి వైఎస్ఆర్సీపీకి 2019లో అఖండ మెజార్టీని సాధించి పెట్టారు. ఇంకా తర్వాత వైఎస్ వివేకానందరెడ్డిని దేవుడు ఆదేశించాడని చెప్పి గొడ్డలతో 42 పోట్లు వేసి అక్కడ లైన్ క్లియర్ చేసుకొని ఇక వివేకానందరెడ్డిని చంద్రబాబు నాయుడు, లోకేష్, జమ్మల మడుగులో ఉన్న ఆదినారాయణ, పులివెందుల్లో ఉన్న బీటెక్ రవి వీళ్ళంతా కలిసి చందాలు వేసుకొని గొడ్డలు తయారు చేయించి కదిరిలో నరికిచ్చారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షులు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలు వేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు సిబిఐ దర్యాప్తు చేయించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్దగా మీడియా ముందు అరిసి 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు, దాన్ని హత్య చేసింది ఆయన్ని హత్య చేసింది ఎవరో తెలుసు, ఆ దేవుడు విశ్వసించుకుంటాడు, సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అని సిబిఐ దర్యాప్తుని రద్దు చేశారు. వెంటనే సునీతకు అనుమానం వచ్చింది, ఈయన ఆ కొడుకులు చంపి చంద్రబాబు నాయుడు మీద నెట్టి సిబిఐ దర్యాప్తు అవసరం లేదంటున్నారు. ఆమె సుప్రీంకోర్టు దాకా పాకులాడి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలా చేసింది. ఇక సిబిఐ అధికారులు కూడా బీహార్ క్యాడర్కి చెందిన రామ్ సింగ్ అనే ఒక వ్యక్తిని పంపించారు, సరైన వాడు దిగాడు. అప్పుడు దాకా ఎవరికీ తెలియని గూగుల్ టేక్అవుట్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్న పరిజ్ఞానాన్ని వెలికితీశాడు. ఏ సమయంలో ఎవరి ఫోన్ ఎక్కడుంది లొకేషన్ ఫైండ్ అవుట్ చేశాడు. ఈయన అక్కడ మడ జరిగే సమయంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉండి అప్పుడే వాడికి ఫోన్ వచ్చినట్టు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్ పాల ప్యాకెట్ తాగుతూ ఉన్నట్టు, ఆమెతో బకెట్లు నెత్తురు గారితో గుండెపోవడం చెప్పిన ఏటూ కానీ ఇంతవరకు ప్రశ్నించలా. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. ఎంతసేపటికి గొడ్డలు తయారు చేసినవన్నీ గొడ్డలతో నరికినోడే కానీ అసలు ఈ గొడ్డలకి డబ్బులు ఇచ్చింది ఎవరు, నరికినోడికి డబ్బులు ఇచ్చింది ఎవరు, 40 కోట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఎవరు, వాడికి ఆదేశాలు ఏ ప్యాలెస్ నుంచి వచ్చాయి అని ఒకసారి అన్న ఆలోచించారా? అవన్నీ చేయాల. సరే, ఇక విజయమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో గౌరవ అధ్యక్షురాలుగా లేదు, తొలగించేశారు. ఇక బిడ్డ సరిమ్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఎస్ఆర్ అది వైఎస్ఆర్ టీపీ అని పెట్టి అక్కడ దుకాణం సరిగా బేరాలు లేకపోయేసరికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని భుజానేసుకుంది. ఇక పులివెందుల అక్కడ వైఎస్ సమాధి దగ్గర అదేదో పాయలో ఇడుపుల పాయలో ఆ సమాధి దగ్గర జగన్ వచ్చిన లేదంటే శర్మల వచ్చిన విజయమ్మ పక్క నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేస్తుందనే దాని మీద పెద్ద చర్చ సాగుతోంది. పొరపాటున శర్మల తరపున ప్రచారం చేస్తే విజయమ్మ కూడా టికెట్ చిరిగిపోయింది, వివేకానందరెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎన్నికల నాటికి ఏదో శవాలయంది, వీళ్ళు ఎన్నికలు ఎదుర్కోలేరు. 1999లో రాజారెడ్డిని చంద్రబాబు నాయుడే చంపించాడని గోలగోలు చేసి రాజశేఖర రెడ్డి ఎన్నికలకు వెళ్ళాడు, ఓడిపోయాడు. ఇక తర్వాత వైఎస్ పావురాలగుట్టలో కలిసిపోయిన తర్వాత తండ్రి లేని బిడ్డ అంటూ ఒక్క అవకాశం ఉండి వైఎస్ని మర్పిస్తానన్నాడు, జనాలు పంచలు ఓడగొట్టేటట్టు చేసినాడు. 10 సార్లు కరెంటు బిల్లు పెంచి దేశంలో ఎక్కడా లేని విధంగా 250 వచ్చే కరెంటు బిల్ని 1250 చేసిన గనుడు. ఇక అలాంటి గనుడు వైపు విజయమ్మ ప్రచారం చేస్తుందా లేదు అంటే వివేకానందరెడ్డిని దగ్గరుండి 42 పోట్లు వేయించిన అవినాష్ రెడ్డికి మద్దతిస్తుందా, వారి మీద పోరాడుతున్న షర్మిల వైపు ఉంటుందా అనేది తేలాలి. బైబిల్ సంఘలో పెట్టుకుని ఏ పార్టీకి ప్రచారం చేస్తావు అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలాలి. ఇప్పుడు విజయమ్మ ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ప్రమాదం పొంచి ఉంది, ప్రాణాలకే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఎన్నికల నాటికి ఆమె Z+ కేటగిరీ కేటాయించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విజయమ్మ అసలు ప్రచారానికి వస్తుందా,
రాధా వస్తే ఏ పార్టీ నుంచి ప్రచారం చేస్తుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.